फ्रेंड्स वेलकम बैक टू विजेता तेलुगु अकाडमी यूट्यूब चैनल वीडियो लो मिनिस्ट्री ऑफ इंडियन रेलवे किंदा वन ऑफ द विंग अयिना राइट्स वाला रिलीज चेसिन नोटिफिकेशन गुरिंचि एक्सप्लेन चेयबोतुन्नामंडि वीळ्ळु ఒక 1-2 weeks బ్యాక్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో గేట్ త్రూ గేట్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రం ఛాన్సెస్ ఇచ్చారు, కానీ ఇప్పుడు వితౌట్ గేట్ వారికి కూడా అవకాశం కల్పించారండి. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజ్ అండి. ఇందులో ఇక్కడ కెరీర్ సెక్షన్ ఉంది కదా, ఈ కెరీర్ సెక్షన్లో ప్రజెంట్ వేకెన్సీస్ గురించి మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క దాని గురించి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడే ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క కెరీర్స్ పేజ్ అండి. కెరీర్స్ పేజ్లో మీరు క్లిక్ ఇక్కడ కెరీర్స్ ఉంది కదా, ఇందులో వేకెన్సీస్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ అన్ని డీటెయిల్స్ అన్ని మీకు ఉంటాయండి. ఇందులో మనం చెప్పబోతున్నది ఇప్పుడు ప్రొఫెషనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇందులో రెగ్యులర్ బేసిస్లో ఉన్న జాబ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాము. ఇందులో స్టార్టింగ్ డేట్ 28/7/2021గా ఇచ్చారు, క్లోజింగ్ డేట్ 25/8/2021గా ఇచ్చారండి. ఇది రెగ్యులర్ బేసిస్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క మొదటి పేజ్ అండి. ఇందులో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ ఒక జనరల్ రిమైండర్ అండి, ఫర్దర్గా వెళ్ళడానికి ముందు మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వెళ్ళే లోపల మీరు మర్చిపోవచ్చు కాబట్టి వీడియోని ఇక్కడే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాము. ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. ఇందులో రెగ్యులర్ బేసిస్లో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది మినిస్టర్ ఆఫ్ రైల్వే కింద ఉన్న ఒక మినీ రత్న కంపెనీ అండి. ఇందులో ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టులు రిలీజ్ చేశారు. మొత్తంగా సివిల్ వారికి 25, మెకానికల్ వారికి 15, ఎలక్ట్రికల్ వారికి 8 పోస్టులు రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ లిమిట్ 32 సంవత్సరాల వరకు ఇచ్చారు. అది కూడా కట్ ఆఫ్ డేట్ అయినా 1/7/2021 కల్లా మీరు మాక్సిమం ఏజ్ లిమిట్ 32 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. పే స్కేల్ గమనిస్తే మీకు స్టార్టింగ్లో 40,000 నుంచి 140,000 వరకు సివిల్ వారికి ఇస్తారండి. అందరికీ ఇదే పే స్కేల్ ఉంటుంది, గమనించగలరండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వారందరూ, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అవసరం అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా మీకు ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ స్ట్రీమ్కైనా ఈక్వల్గా ఉంటుందండి, అనగా సివిల్ వారికి సివిల్, మెకానికల్ వారికి మెకానికల్, ఆ విధంగా ఉంటుంది. కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది, అది గమనించగలరండి. ఇక ఈ మెకానికల్ పోస్ట్కి శాలరీ అనేది సేమ్గా ఉంటుందండి, 40,000. ఇది ఒకసారి గమనించిన 40,000 అనేది బేసిక్ పే మాత్రమే, ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు నెలకు 100,000 రూపాయలు, అక్షరాల 100,000 రూపాయలు నెలకు మీకు శాలరీ వస్తుంది, గమనించగలరు. అది కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మినిమం క్వాలిఫికేషన్ కింద బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీర్ అందరూ ఈ మెకానికల్ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పోస్టులకు మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా క్వాలిటీ అస్యూరెన్స్ లేదా ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్, ఈ విభాగాలలో మీరు ఎక్స్పీరియన్స్ చూపించగలగాలి. ఇందులో 3వ పోస్టు ఎలక్ట్రికల్ పోస్టులు అండి, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్. బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరు కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ చూపించాల్సి వస్తుంది. 1 లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ జనరల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, సైట్ సూపర్విజన్లో కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఎలక్ట్రికల్ మెకానిక్లో అండ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్లో, బిల్డింగ్లలో ఏదైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు జనరల్ ఎకనామికల్ ఇంగ్లీష్ సెక్షన్ వారైతే మినిమం 60% మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో తెచ్చుకొని ఉండాలి. ఒకవేళ మీరు కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ ఫిజికల్లీ హ్యాండికాప్ పర్సన్స్ కింద అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మినిమం 50% మార్క్స్ తెచ్చుకున్నారా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా 1/7/2021 కల్లా ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ను చూపించాలి. అలాంటి వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందండి, అది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు మరియు ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నింటినీ చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం కాల్ఫర్ చేస్తారండి. ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ నుంచి 5% మార్కులు తీస్తారు, రిటర్న్ టెస్ట్ నుంచి 60% మార్క్స్ తీస్తారు, ఇంటర్వ్యూ నుంచి 35% మార్క్స్ ఇస్తారు, ఓవరాల్గా 100% మార్క్స్ అనేది ఇక్కడ కవర్ చేస్తారు. ఇందులో టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 25%, పర్సనాలిటీ కమ్యూనికేషన్ అండ్ కాంపిటెన్సీ నుంచి 10% మార్క్స్ ఇస్తామని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓవరాల్గా 100 మార్కులు అనేది మొత్తంగా పిలుస్తారండి. మినిమంగా మీరు ఖచ్చితంగా 50% అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 45% సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు 50% అనేది
రిటర్న్ టెస్ట్లో తెచ్చుకోవాలి. మినిమం 60% అనేది ఇంటర్వ్యూలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. గమనించగలరండి, ఇది కేవలం మీకు క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే. ఇదే వచ్చాయి కదా ఫైనల్ లిస్ట్లో ఉండాలి అని చెప్పి ఆర్మీ చేయడానికి ఉన్నదండి. జస్ట్ ఫర్ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే మీకు ఈ పర్సంటేజ్ అనేది తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ గమనిస్తే మీకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రిజర్వేషన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లో ఖచ్చితంగా మీరు మొదటి 1 సంవత్సరము ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ప్రజెంట్ పోస్ట్లో పర్మనెంట్గా సెటిల్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ విల్లింగ్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా విల్లింగ్ ఉన్నట్లయితేనే అప్లై చేసుకోండి. రెమ్యునరేషన్ కింద గమనిస్తే మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా నెలకి మీకు 100,000 రూపాయలు, అదే సంవత్సరానికి 1,200,000 రూపాయలు క్లియర్గా ఇచ్చారండి. మీకు సంవత్సరానికి 1,200,000 రూపాయలు అనగా 1,00,000 రూపాయల శాలరీ, ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని రెమ్యునరేషన్ కింద మీకు ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నది ఫీ పే చేయాల్సి ఉంటుందండి. మీరు జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపాయలు ప్లస్ ట్యాక్స్, ఎకనామికల్ ఇన్కన్స్ట్రక్షన్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 300 రూపాయలు ప్లస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫీ పేమెంట్ సమయంలో కానీ ఇతర డిఫికల్టీస్ ఏదైనా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి అంటే ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో కానీ ఫీ పే చేసే సమయంలో కానీ మీకు టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ క్వెరీస్ని రైట్ చేయొచ్చు, వారు రిప్లై ఇస్తారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 0111335700, దీని ఎక్స్టెన్షన్ కోడ్ వచ్చేసి 13221. ఈమెయిల్ ఐడి pghelpdesk@hdfcbank.com. ఇది కేవలం పేమెంట్ కోసం ఇచ్చిన నెంబర్లు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, గమనించగలరు, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన rights.com లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్, రిక్రూట్మెంట్ కెరీర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఫర్దర్గా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అయితేనే మీకు ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీరు అప్లై చేసే సమయంలో ప్రతి ఒక్క దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ దగ్గర అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కొన్ని మెన్షన్ చేస్తారండి. అవి ఏంటనగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, హై స్కూల్ సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా పెట్టుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని సబ్మిషన్ చేసుకోవచ్చు అండి. మీ అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్, సెమిస్టర్ వైజ్గా మార్క్స్ మెమోస్ అన్నింటినీ మీరు చూపించాల్సి వస్తుంది. క్యాష్ను క్లెయిమ్ చేస్తున్నట్లయితే క్యాష్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు, ఏదో ఒక దానిని మీరు ఐడెంటిటీ ప్రూఫ్గా చూపించాలి. పాన్ కార్డును సపరేట్గా మీ పాన్ కార్డు సపరేట్ చూపించాలండి. ప్రూఫ్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే డిఫరెంట్ పీరియడ్గా మీకు ప్రూఫ్ను చూపించాలి. ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదన్నా సరే మీరు సబ్మిషన్ చేయవచ్చు. ఫిజికల్లీ హ్యాండ్కాప్ పర్సన్స్ ఉన్నట్లయితే ఫిజికల్ హ్యాండ్కాప్ సర్టిఫికేట్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మీరు ఏ డాక్యుమెంట్ పంపించాల్సిన అవసరం లేదు, వారు ఎప్పుడు అడుగుతారో అప్పుడు సబ్మిషన్ చేసే విధంగా మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. గమనించగలరండి, ఖచ్చితంగా కొన్ని దానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కదానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే విత్ జాయినింగ్ లెటర్తో పాటుగా మీ లేటెస్ట్ సాలరీ స్లిప్లను కూడా మీ దగ్గర ఉంచుకొని ఉన్నట్లయితే మీ దగ్గర ఫామ్ 16 కూడా ఉంచుకున్నట్లయితే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీ ఒరిజినల్ మరియు అలాంగ్ విత్ వన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సబ్మిషన్ చేయాలి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ యొక్క లొకేషన్స్ గమనిస్తే 6 డిఫరెంట్ లొకేషన్స్ అని ఇచ్చారండి. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే ఇప్పటివరకు కమ్యూనికేట్ చేయలేదు, లేట్ ఎవరైతే షార్ట్ చేస్తారో వారికి మాత్రమే లేటర్గా కమ్యూనికేట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రిటర్న్ టెస్ట్ లొకేషన్స్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, నాగపూర్. మన వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చారండి, ఏపీ తెలంగాణ వారికి. మీకు దగ్గరగా ఉన్నట్లయితే చెన్నైకి వెళ్తారనుకున్న వెళ్ళొచ్చు. సో మీకు ఇది ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ ఇచ్చిన డీటెయిల్స్. ఈ రిటర్న్ టెస్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ చేస్తారండి. ఆ ఇంటర్వ్యూ కూడా లేటర్గా కమ్యూనికేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ recwt@rights.comకి మీరు ఈమెయిల్ చేయొచ్చు అండి. ఈమెయిల్ చేసే సమయంలో ఖచ్చితంగా మీ వీసీ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇవి ఉంటేనే వాళ్ళు మీ మెయిల్స్కి రిప్లై ఇస్తారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేస్ కింద స్టార్టింగ్ డేట్ వచ్చేసి 37/2021, క్లోజింగ్ డేట్ 25/8/2021 వరకు ఇచ్చారండి. సో డేట్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇంటిమేషన్ లేటర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇది సఫిషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజయ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.